మీలో చాలా మంది ఫ్లిప్కార్ట్ వాడుతున్నారు, అందులో పే లేటర్ అనే ఆప్షన్ మీకు తెలిసి ఉంటుంది కదా, ఇదే మనకి పే లేటర్ ఆప్షన్ అనమాట. ఈ ఫ్లిప్కార్ట్ లో పే లేటర్ ఆప్షన్ చాలా మంది యూజ్ చేస్తూ ఉండొచ్చు. ఇదే పే లేటర్ అనేది చాలా అంటే చాలా స్కామ్స్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అంటే మనం డ్యూ అనేది పే చేసినా సరే అది అప్డేట్ కాకపోవడం కానీ, నేను డ్యూ కట్టేసినా కానీ ఇలా మన పే లేటర్ అకౌంట్స్ అనేది బ్యాన్ చేయడం కానీ బ్లాక్ లిస్ట్ లో పెట్టడం కానీ చాలా అంటే చాలా ఎక్సెట్రా చేస్తుందని చెప్పుకోవచ్చు. నిజానికి రోజు రోజుకి ఫ్లిప్కార్ట్ అనేది ఫ్రాడ్ కార్డ్ కింద అయితే మారిపోతుంది. సో బికాస్ ఎందుకంటే నేను మీకు లైఫ్ ప్రూఫ్లు అయితే ఈ రోజు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని మీరు వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి వీడియో చివరికి అయితే వాచ్ చేయండి. హే గాయ్స్, ఇస్ అనిల్, వెల్కమ్ టు అనిల్ టెక్ యూట్యూబ్ ఛానల్. గాయస్, మీరు ఫ్లిప్కార్ట్ యూజ్ చేస్తున్నారా? మరి ఫ్లిప్కార్ట్లో పే లేటర్ ఆప్షన్ తెలిసి ఉంటుంది కదా. ఈ ఫ్లిప్కార్ట్ పే లేటర్లో మీరు ఎప్పుడైనా సరే అప్లై చేశారా? మీకు ఎంత లిమిట్ వచ్చిందో కామెంట్ చేయండి ఒకసారి. సో చాలామంది ఫ్లిప్కార్ట్లో పే లేటర్ యూజ్ చేస్తూ మొబైల్ ఫోన్స్ ఈఎంఐలో కొనడం కానీ లేదంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేస్తూ ఉంటారు. రైట్ నువ్వు ఎలా రెగ్యులర్గా యూజ్ చేసి ఆన్ టైంలో డ్యూస్ కడతాడు కూడా మీకు కూడా బ్లాక్ అయిందా, దాని గురించి అయితే వాటి వీడియో డిస్కస్ చేయబోతున్నాను. సో గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎలా ఎందుకు బ్లాక్ అవుతుందో చూద్దాం. అసలు రీజన్ ఎందుకు బ్లాక్ చేసారో చూద్దాం. యువర్ ఫ్లిప్కార్ట్ పే లెటర్ ఈజ్ బ్లాకెడ్ డ్యూ టు నాన్ ఆథరైజ్ టు ఫ్లిప్కార్ట్ పే లెటర్ ఈఎంఐ పాలసీస్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఫ్లిప్కార్ట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఈఎంఐ సంబంధించిన పాలసీస్ అనేది చేంజ్ చేశారు, దాని గురించి మీ ఫ్లిప్కార్ట్ పే లెటర్ బ్యాన్ చేయడం జరిగింది అని చెప్పి వీళ్ళు మనకి క్లియర్గా డిక్లరేషన్ ఇచ్చారనుకోవచ్చు. సో దాని కింద చూసుకోవచ్చు, నాది ఫిబ్రవరి సంబంధించిన డ్యూ పే చేయాలని చెప్తున్నారు. రైట్ నౌ ఇది చూసుకోవచ్చు, బిల్ జనరేట్ అవ్వాలి, ఇంకా జనరేట్ అయిన తర్వాత నేను పే చేస్తాను. సో దట్ దాని తర్వాత నాకు ఇక్కడ క్లియర్ అయిపోతుంది. సో నేను ఎలాంటి పెండింగ్స్ లేవు ఇక్కడ, మీరు క్లియర్ కట్గా చూసుకోవచ్చు. జాన్వరి డ్యూ అయితే స్క్రీమ్ చూసుకోవచ్చు, క్లియర్ కట్గా చేసేసాను, పిన్ ప్రాసెస్ అని వచ్చేసింది, బాగానే ఉంది. బట్ రైట్ నౌ నేను ఆన్ టైంలో డ్యూ పే చేస్తున్నాను, మరి ఆన్ టైంలో నా సిబిల్ స్కోర్ మెయింటైన్ చేస్తున్నాను, ఆన్ టైంలో ప్రొడక్ట్స్ అనేది రిటర్న్ చేయకుండా పర్ఫెక్ట్గా నా చూసుకుంటున్న డేటా మొత్తం కూడా. బట్ రైట్ నౌ ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అన్నదే చాలా పెద్ద డౌట్ అని చెప్పుకోవచ్చు. ఇది డౌట్ అనే కాదు, నిజానికి ఇది ఒక స్కామ్ అని చెప్పుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ పే లెటర్ అసలు ఎందుకు ఇస్తారో వాళ్ళకి తెలియదు. ఒకవేళ ఇచ్చారనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్గా ఇస్తే మనకు కొన్ని ఆప్షన్స్ దగ్గర అనేబుల్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది, కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ అవుతూ ఉంటే, కొన్ని ప్రొడక్ట్స్ అయితే మనకి పేమెంట్ పెండింగ్లో పడుతుంది, కొన్ని కొన్ని సార్లు అయితే ఇలాంటి ఏదో ఇష్యూ చేస్తా మనకి అయితే చేస్తున్నారు. అండ్ మెయిన్ ఇంకొక రీజన్ ఏంటంటే మీకు ఫ్లిప్కార్ట్ పే లేటర్ అనేది ఇంకొక స్కామ్ చేస్తుంది. నేను ఆల్రెడీ ఫ్యూ మంత్స్ బ్యాక్ అది ఒక వీడియో చేయడం జరిగింది. అంటే మనం ఆన్ టైంలో డ్యూ అనేది పే చేసాం అనుకుందాం, ఆ పే చేసిన తర్వాత ఫ్లిప్కార్ట్ వాడు అనేది మనకి ఐడిఎఫ్స్కి అప్డేట్ చేయట్లేదు, అది అన్అడ్జస్టబుల్ పేమెంట్లోకి పోతుంది. అన్అడ్జస్టబుల్ పేమెంట్లో పోవడం వల్ల మనం ఏదైతే పే చేయాల్సి ఉంటుందో డ్యూ అనేది అది వాడ్యూ కింద మారిపోతుంది. సో దట్ ఏమవుతుంది, మన సిబిల్ స్కోర్ ఇంపాక్ట్ అవుతుంది, సిబిల్ స్కోర్ పోతుంది. అది మనం ఏదైనా సరే అదర్ లోన్స్కి వెళ్ళి అప్లై చేసినప్పుడే దాని యొక్క ప్రభావం మనకి తెలుస్తుంది, అప్పటి వరకు మనకైతే తెలియట్లేదు. సో మీకోసం నేనైతే ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్తో లైఫ్ ప్రూఫ్లో మీకు అయితే కాల్ అయితే మాట్లాడి వినిపిస్తాను. ఎందుకంటే నా ఒక్కడికి కాదు, మీలో ఎవరికైనా ఎలా జరిగి ఉండొచ్చు. ఫస్ట్ థింగ్, నేను ఆల్రెడీ మాట్లాడాను ప్రీవియస్గా కస్టమర్ కేర్ తోటి, వాళ్ళు ఏం చెప్తున్నారంటే నాకు, సో మీరు నాది ఫైనాన్షియల్ పార్ట్నర్షిప్ కింద ఐడిఎఫ్సి బ్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు, ఐడిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు అయితే కనెక్ట్ అవ్వమంటున్నారు. రైట్ నేను మల్టిపుల్ టైమ్స్ అయితే ఐడిఎఫ్సి వాళ్ళని కనెక్ట్ అవ్వాను, వాళ్ళ సైడ్ ఏ మిస్టేక్ లేదని చెప్తున్నారు వాళ్ళు. ఒకసారి ఇదే రీజన్తో మనం మళ్ళీ ఫైట్ చేసి చూద్దాం ఏమవుతుందో. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు స్క్రీన్ మీద, నేను ఫ్లిప్కార్ట్ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాను, కాల్ వస్తుంది ఇప్పుడు. సో మీరు వెయిట్ చేయండి ఒకసారి. సో ఫ్లిప్కార్ట్ సైడ్ నుంచి నాకైతే కాల్ వస్తుంది, ఆన్సర్ చేస్తున్నాను. ఇది ఎలాంటి కాల్ ఇక్కడ కూడా కాదు, కనెక్ట్ చేసే వరకు దయచేసి లైన్ లో వేచి ఉండండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, చెప్పండి. ఫ్లిప్కార్ట్ నుండి సజ్జన్ మాట్లాడుతున్నాను, మాట్లాడుతున్నది శ్రీను వార్తమేనా? అవునండి. థ్యాంక్ యూ, మీ నేమ్ కన్ఫర్మ్ చేసినందుకు. ఆర్డర్ డీటెయిల్ చెక్ చేసిన విధంగా అయితే నా స్టోర్ రియల్మీ కాదండి, నేను దాని గురించి కాదు మేడం, ఫ్లిప్కార్ట్ పే లేటర్ గురించి అడుగుదాం కాల్ చేశాను. సో నాకు మీరు ప్రాపర్ సొల్యూషన్ అయితే అందించాలి వాటి ఈ కాల్ అయితే. మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫ్లిప్కార్ట్ లో పే లెటర్ ఉంది, పే లెటర్ లో నాకు ఐడిఎఫ్సి ఫైనాన్షియల్ పార్ట్నర్షిప్ ఉంది. రైట్ నో ఐడిఎఫ్సి వాళ్ళైతే నాకు ప్రొవైడ్ చేశారు లిమిట్ అనేది 30,000 రూపీస్ అయితే. సో ఎవ్రీ మంత్ అయితే కరెక్ట్ గా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాను, ఆ నాన్ టైమ్ లో డ్యూస్ అయితే పే చేస్తూ ఉంటాను, ఎలాంటి వాడ్యూ లేదు, ఎలాంటి పెండింగ్ లేదు. రైట్ నో నా ఫ్లిప్కార్ట్ పే లెటర్ అనేది ఎందుకో కానీ ఓపెన్ చేస్తుంటే ఎస్టర్డే మార్నింగ్ నుంచి, యువర్ ఫ్లిప్కార్ట్ పే లెటర్ ఈజ్ బ్లాకెడ్ డ్యూ టు నాన్ ఆధరెన్స్ టు ఫ్లిప్కార్ట్ పే లెటర్ ఈఎంఐ పాలసీస్ అని చెప్పి నాకు ఇక్కడ ఒక నోటీస్ వచ్చి ఒక డిస్క్లైమర్ అయితే రావడం జరిగింది. సో దీనివల్ల నా పే లెటర్లో నేను ట్రాన్సాక్షన్స్ అయితే చేయలేకపోతున్నాను. అసలు రీజన్ ఏంటి ఏంటి మేడం? నేను ఆల్రెడీ ఐడిఎఫ్సి వాళ్ళతో కూడా మాట్లాడాను. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఇది నా సైడ్ నుంచి మిస్టేక్ ఏం లేదు, మీరు అన్ని వాడ్యూస్ కానీ మీ యొక్క కేవీఎస్ ఇన్ఫర్మేషన్ కూడా అంత ప్రాపర్గా ఉంది, మరి ఇది ఎందుకు ఎలా జరిగిందో మీరు ఫ్లిప్కార్ట్ వాళ్ళని కనెక్ట్ అవ్వమని చెప్తున్నారు వాళ్ళు. సో మీ సైడ్ నుంచి రెస్పాన్స్ ఏంటి మేడం? క్షమించండి, మీకు అలాంటి ఇష్యూ కలిగినందుకు. ఓకే, మీ కన్సర్న్ మాకు అర్థమైంది, మీకు ఇష్యూ గురించి డీటెయిల్స్ అనేవి చెక్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మా సైడ్ నుండి. ఓకేనా? ఓకే,
డీటెయిల్స్ అనేవి చెక్ చేస్తున్నా సార్. ఆ డీటెయిల్స్ చెక్ చేయడం కోసం కొంత సమయం పడుతుంది. మీ కాల్ అనేది హోల్ లో ప్లేస్ చేయవచ్చు ఒక 2 మినిట్స్. ఓకే మ్యామ్, షూర్. నాకు మీరు హోల్ లో ఎంతసేపు పెట్టడం పర్లేదు, బట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కావాలి మేడం. ఎందుకు బ్లాక్ చేశారు, రీజన్ ఎటిజెట్ కావాలి. ఓకే ఓకే ఓకే. నా కాల్ హోల్డ్ లో పెట్టారు, క్యాష్ చూసుకోవచ్చు. నా కాల్ హోల్డ్ లో పెట్టారు ప్రస్తుతానికి అయితే. ఐ మీన్ వీళ్ళైతే చెక్ చేస్తారంట, ఏం చెప్తున్నారని చూద్దాం ఇప్పుడు. ఓకే మ్యామ్, చెప్పండి. ఇక్కడ మీ యొక్క పేలెటర్ అకౌంట్ వచ్చేసి గనక ఆ యొక్క సర్వీసెస్ అనేవి డిజేబుల్ అవడం జరిగింది అండి. ఎందుకు మేడం? మీకు పేలెటర్ లోనే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, బ్యాంక్ సైడ్ నుంచి లెండర్ పార్ట్ నుండి ప్రొవైడ్ చేసిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి సో మెట్ అవ్వకపోవడం వల్ల దాని వలన బ్లాక్ అవడం జరిగింది అకౌంట్ అనేది. బట్ మీరు బ్యాంక్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలి. మీరు లేదు మేడం, లిజన్ లిజన్, నేను మల్టిపుల్ టైమ్స్ బ్యాంక్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాను, వాళ్ళ సైడ్ నుంచి నాకు ఎలాంటి సొల్యూషన్ అయితే లేదు. సో నేను ఎందుకు కాల్ చేశానంటే ఫస్ట్ థింగ్ మీరు చెప్పింది మళ్ళీ చెప్తారని కాదు. సో అసలు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, నేను దాన్ని అగ్రి చేయకపోవడానికి ఏముంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదు మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగేది ఏంటంటే, నేను ఆన్ టైమ్ డ్యూస్ పే చేస్తున్నాను, సో ఎలాంటి ఇష్యూ లేదు అని, ఎటువంటి పెండింగ్స్ ఫాల్ డ్యూస్ లేదు. మీరు ఎందుకు చేశారని అడుగుతున్నాను, బ్లాక్ ఎందుకు చేశారు. వాళ్ళని అడిగితే వాళ్ళు మీరే చేశారని చెప్తున్నారు, ఇది అర్థం చేసుకోండి. ఈఎంఐ పాలసీస్ మీరు చేంజ్ చేశారని ఫ్లిప్కార్ట్ వాళ్ళు, దానికే చేశారని. అసలు మీరు ఏ పాలసీ ఉన్నాయి మీకు, అసలు ఏ పాలసీస్ని చేంజ్ చేశారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఏ రీజన్తో నా అకౌంట్ బ్లాక్ చేశారు, ఈ మెయిన్ రీజన్ చెప్పండి. లేదంటే నేను కట్టాల్సిన వాల్యూ కూడా కట్ మానేస్తాను ఇప్పుడు. వెయిట్ చేయండి అండి, మీరు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఎలా చెక్ చేసుకోవచ్చు. మీకు మా సైడ్ నుండి ఒక లింక్ చెప్తాము. నో మ్యామ్, లిజన్ లిజన్ లిజన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు ఏ రీజన్ అంటే, అక్కడ 100 ఉంటాయి మేడం, ఒక 50 to 60 లైన్స్ ఉంటాయి, అవన్నీ మాకు తెలుసు, ఎలా చదవాలో కూడా తెలుసు. నేను అడిగేది అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు రీజన్, అసలు ఇప్పుడు 60 రీజన్స్ లో ఉన్నాయి అనుకోవచ్చు, ఏదో ఒక రీజన్ మ్యాచ్ అవుతుంది కదా నేను ఏదో మిస్టేక్ చేస్తే. అసలు నేను చేసిన మిస్టేక్ ఏంటి, మీరు ఎందుకు బ్లాక్ చేశారు, అసలు రీజన్ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. బ్యాంక్ వాళ్ళు లిజన్ మెయిల్ కాదు మేడం, నేను లైవ్ లో వాళ్ళు కాల్ మాట్లాడాను, కాల్ మాట్లాడితే నా డీటెయిల్స్ చెప్పాను, డీటెయిల్స్ వాళ్ళు చెక్ చేశారు. మీ సైడ్ మా సైడ్ ఇష్యూ లేదు, మీరు కరెక్ట్ గా ఉన్నారు, ప్రాబ్లం ఏం లేదు, ఇది ఫ్లిప్కార్ట్ వాళ్ళే బ్లాక్ చేశారని చెప్పారు నాతో. బ్యాంక్ సైడ్ నుండి బ్లాక్ అవడం జరిగింది పేలెట్ అకౌంట్ అనేది. ఇక్కడ ఏంటంటే కనుక టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది డిజేబుల్ అవడం వల్ల, వాళ్ళ సైడ్ డిజేబుల్ చేయడం వల్ల బ్లాక్ అవడం జరిగింది అకౌంట్ అనేది. అండ్ ఆల్సో మీరు ఆ టర్మ్స్ అండ్ కండిషన్ చెక్ చేసుకోవడానికి మీకు ఒక లింక్ చెప్తాం, ఆ లింక్ నోట్ చేసుకోగలరా మేడం? ఏం చేయమంటారు అయితే, రీజన్ మీకు తెలియదు అంటారు అంతేనా? బ్యాంక్ సైడ్ నుండి ఉంటుంది అండి, మీకు బ్యాంక్ సైడ్ నుండి అకౌంట్ అనేది బ్లాక్ అవడం జరిగింది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నాకు ఓకే ఓకే, నాకు తెలుసు ఆ మెయిల్ ఏంటో, నేను వాళ్ళతో కనెక్ట్ అవుతాను. సో థ్యాంక్ యూ సో మచ్ గా. చూసారు కదా మరి, ఇది మనకైతే ఫ్లిప్కార్ట్ సైడ్ నుంచి ఉన్న సర్వీస్ అండ్ పరిస్థితి అని చెప్పుకోవచ్చు. సో మీకు బ్యాంక్ వాళ్ళతో కూడా కాల్ చేసి మాట్లాడించవచ్చు. రైట్ నౌ మీకు ఎంత లాంగ్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు, నేను ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడానని చెప్తున్నాను కదా, అవసరం ఉంది కాల్ దగ్గర కూడా లాస్ట్ అటాచ్ చేస్తే మీరు వినొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పదలుచుకుంది ఏంటంటే, బ్యాంక్ వాళ్ళతో మాట్లాడమంటారు ఫ్లిప్కార్ట్ వాళ్ళు. మనం ఎప్పుడైతే బ్యాంక్ వాళ్ళతో మాట్లాడతామో, బ్యాంక్ వాళ్ళు అంటే మన సైడ్ నుంచి ఏదైనా డ్యూస్ పెండింగ్ ఉన్నాయా, కేవీసీ పెండింగ్ ఉందా, లేదంటే ఇన్ఫర్మేషన్ మిస్ మ్యాచ్ అవుతుందా, లేదంటే ఏదైనా సంథింగ్ ఇష్యూస్ ఉన్నాయా అని వాళ్ళు చెక్ చేసి మనం ఫర్దర్గా అప్డేట్ ఇస్తారు. అప్డేట్ ఇచ్చిన తర్వాత మా సైడ్ ఇష్యూ లేదని చెప్పి నాకు డిక్లరేషన్ అయితే బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు, ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ సర్వీస్ అయితే. సో వాళ్ళు అలా ఇచ్చిన తర్వాత నేను మరలా ఏం చేశానంటే, సో ఫ్లిప్కార్ట్ వాళ్ళకైతే మల్టిపుల్ టైమ్స్ కాల్ చేశాను. సో వాళ్ళు ఇప్పుడు చెప్పిన రీజనే సేమ్ వాళ్ళు మళ్ళీ చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఏం చెప్పారని మీకు తెలియదు కాబట్టి దానికోసమే లైఫ్ ప్రూఫ్లో కాల్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇలాంటి ఇష్యూస్ అనేది ఫ్లిప్కార్ట్ సైడ్ నుంచి మేజర్గా అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం మీకు ఏంటో తెలుసా, ఈ ఫ్లిప్కార్ట్లో అండ్ సంథింగ్ ఇంకొక రిలవెంట్ ఏంటో తెలిసి మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ తెలియాల్సింది, ఫ్లిప్కార్ట్లో పేలేడర్ అనేది చాలామంది పే చేస్తారు. ఆ డ్యూస్ అనేది అప్డేట్ అయిందనుకుంటారు, అక్కడ టిక్ మార్క్ వచ్చేస్తే అది అసలేంది కాదు. మీకు ల్యాండ్ పార్ట్నర్షిప్ కింద ఏ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుందో ఆ బ్యాంక్ వెబ్సైట్లో కానీ ఆ బ్యాంక్ సంబంధించిన యాప్ ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ చేసుకుని పర్ఫెక్ట్గా డ్యూస్ అయితే చెక్ చేసుకోండి. అంటే నాకు ఐడిఎఫ్సీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ప్లేస్టోర్ నుంచి ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుని నా ఫోన్ నెంబర్, ఓటీపీ, డేట్ ఆఫ్ బర్త్ లాగిన్ అవి అక్కడ నేను ఇప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాను. సో అలా చెక్ చేసుకోవడం వల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ అది ఒక ఇన్సిడెంట్ జరిగింది, సో నేను కట్టేశాను వాళ్ళ బ్యాడ్ లెక్ అది. సో అయినా సరే నా సిబిల్ స్కోర్ మొత్తం డౌన్ చేశారు అన్నట్టు. సో దీని గురించి మీరు మెయిన్లీ ఫోకస్ చేసింది ఏంటంటే,
ఇలా ఏదైనా మీకు లైక్ ఫ్లిప్కార్ట్ రిలేటెడ్ ఇష్యూ వచ్చింది అనుకోవచ్చు, ఫ్లిప్కార్ట్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం శుద్ధ వేస్ట్, 100% టైం వేస్ట్ అని చెప్పుకోవచ్చు. ఐడిఎఫ్సి సంబంధించిన కస్టమర్ కేర్ సంబంధించిన నెంబర్ అయితే మీకు స్క్రీన్ ప్రొవైడ్ చేస్తాను, ఒకవేళ మీది ఇదే బ్యాంక్ అయితే కాల్ చేసుకోవచ్చు, లేదు మీరు అదర్ బ్యాంక్స్ అయితే గూగుల్కి సెర్చ్ చేయండి, మీకు కావాల్సిన నెంబర్ అయితే వచ్చేస్తుంది, దాని ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే మీకు ఈమెయిల్ ద్వారా ఎలా కాంటాక్ట్ అవ్వాలో ప్రాసెస్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా కాంటాక్ట్ అయితే మీకు ప్రాబ్లం అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. రైట్, ఈ ప్రాబ్లం అనేది నా ఒక్కరికి కాదు, చాలా మందికి అయితే ఫేస్ చేస్తారు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే. ఇఫ్ ఇన్ కేస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎవరైనా డ్యూ ఆన్ టైంలో పే చేయకపోతేనే బ్లాక్ అవుతుంది, మళ్ళీ డ్యూ పే చేసిన తర్వాత అన్బ్లాక్ అయిపోవాలి. రైట్, నేను పే చేసేసాను అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అయినప్పటికీ కూడా నాకు ఎలా చేశారు, ఎందుకంటే ఈఎంఐ పాలసీస్ అంటున్నారు. ఈఎంఐ పాలసీ ఏంటంటే వాళ్ళే చెప్పలేకపోతున్నారు. సో 100% వేస్ట్ భయ్యా, మీ దీంట్లో టైం వేస్ట్ అయితే చేసుకోవద్దు. సో మెయిన్లీ చెప్పాలంటే నాకు అమెజాన్ పే లెటర్ ఉంది, అమెజాన్ పే లెటర్ మనకి 40,000 రూపీస్ లిమిట్ అయితే ఇచ్చాడు. సో అది ఇప్పటికి వచ్చి ఎలాంటి ఇష్యూ అయితే లేదు. సో కస్టమర్ కేర్ నుంచి సపోర్ట్ కానీ లేదంటే ఫైనాన్షియల్ బ్యాంక్ సంబంధించిన సపోర్ట్ కానీ పేమెంట్ అప్డేట్ కావడం కానీ మనం పే చేసిన తర్వాత రిఫ్లెక్ట్ అవ్వడం కానీ లిమిట్ అనేది ఇలాంటి ఇష్యూ లేదు నాకైతే. నేను ఏదో అమెజాన్ ప్రమోట్ చేస్తున్నాను కాదు, అమెజాన్ అయితే ఈ పే లెటర్ సర్వీస్లో అండ్ అమెజాన్ పే విషయంలో అయితే ది బెటర్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫ్లిప్కార్ట్లో మనకి ఇప్పుడు పే ఆప్షన్ అయితే వస్తుంది మనకి, లైక్ ఇది యూపీఐ పే ఆప్షన్ అనమాట. సో ఇందులో వీడు ఎన్ని స్కామ్ చేస్తాడో మనకే తెలియదు. మరి ఫ్లిప్కార్ట్ చేస్తాడా అంటే ఫ్లిప్కార్ట్ చేస్తాడన్న ఉద్దేశం కాదు, వాళ్ళ స్టాఫ్ అనేది సరిగ్గా మెయింటైన్ చేసుకుంటూ రావాలి, వీళ్ళు వీళ్ళ సిస్టమ్ అంతా మార్చుకుంటూ రావాలి, బట్ రైట్ నో కొంచెం లేజీగా ఉందని చెప్పుకోవచ్చు. గ్యాస్ మరి కంప్లీట్గా మీకు ఎలా మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వాలో చెప్తాను, ఓ స్టెప్స్ అయితే చూద్దాం. గ్యాస్ చూసారు కదా మరి ఇది మనకి బాగా వీడియో అయితే, మరి ఈ స్టెప్స్ మీరు ఫాలో అయ్యి కనుక మీ పేరెటర్ ఏదైనా ఇష్యూ వస్తే ఫిక్స్ చేసుకోండి. బట్ రైట్ నో ఫ్లిప్కార్ట్ పేరెటర్ అనేది ది బిగ్గెస్ట్ స్కామ్స్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా ఈమె తీసుకుని తప్ప పే లెటర్ ఈమెది ఎప్పుడు తీసుకోకండి, తీసుకుంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తీసుకోండి, అప్డేట్ అవుతుందో చెక్ చేసుకోండి మోస్ట్. ఇందుకే నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అప్డేట్ అవుతుంది చెక్ చేసుకోమని. సో మనం కట్టేస్తాం, వాడు ఏదో కట్టించేసుకుంటాడు, ఇటుకు వచ్చేస్తుంది కదా, వెరిఫై అవుతుంది కదా అనుకుంటాం. రైట్ నౌ మీరు కట్టింది ల్యాండ్ పార్ట్నర్షిప్కి ఇచ్చిన బ్యాంక్కి రిసీవ్ అవుతుందా లేదా, అక్కడ మనం డ్యూ పే చేసిన ప్లేస్లో అప్డేట్ అవుతుందా లేదా అనేది కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో గాయస్ ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఒక బాయ్ ఫ్రెండ్స్ వెళ్దాం.